వరంగల్ జిల్లాలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఎటు చూసినా వర్షబీభత్సమే. రోడ్డు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షం కారణంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షం జిల్లా వాసులను అతలాకుతలం చేసింది. నగరంలోని పలు కాలనీలు నీటమునిగి ఇళ్లల్లోకి నీరు చేరింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పలు వాహనాలు నీళ్లలో దిగబడిపోతున్నాయి. గ్రేటర్ వరంగల్ మేయర్ నరేందర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్ నగరంలో పర్యటిస్తున్నారు. పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండి రోడ్లపై నీరు చేరింది. నగరంలో ఎటు చూసినా వరద నీరే. దీంతో వాహన రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. నర్సంపేట డివిజన్లో పాకాలవాగు పొంగి పొర్లుతూ ఉండడంతో గూడూరు నెక్కొండ, గూడూరు కేసముద్రం మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల సరస్సులోకి గణనీయంగా నీరు చేరుతూ ఉండడంతో ప్రస్తుత నీటిమట్టం 28 అడుగులకు చేరింది. మరో 24 గంటల్లో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరే అవకాశం ఉంది. నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు నిండి మత్తడి పడుతుంది. మత్తడి నీటిలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. చెన్నారావుపేట చెరువు నిండి నీరు ప్రవహిస్తూ ఉండడంతో నర్సంపేట నెక్కొండ మార్గంలో రవాణా స్తంభించింది. నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో వర్షం కారణంగా 2500 కోళ్లు మృతి చెందాయి. నర్సంపేట మార్కెట్లో మక్కళ్లు నీటిపాలయ్యాయి. మార్కెట్ను టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్ది సందర్శించారు. మహబూబాబాద్ డివిజన్లో ఇదే పరిస్థితి. పలు కాలనీలు జలమయమయ్యాయి. పాకాల, మున్నేరు, ఆకేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.